हेलो स्टूडेंट्स, गुड इवनिंग, वेलकम टू मनला एक्सलेंस यूट्यूब चैनल। वीडियो में मनम ईनाडु इंडियन एक्सप्रेस एंड प्रेस इनफॉरमेशन ब्यूरो एनालिसिस डिस्कस चेयडम जरुगुतुंदी। वीडियो मन की लास्ट वीक सैटरडे एंड संडे टू डेज न्यूज कवर अये विधंगा वीडियो ने मनम रिकॉर्ड चेस्तुन्नाम स्टूडेंट्स। मरी वीडियो लो मन कवर अयेटटुवंटि कंटेंट्स एंटो चूद्दाम। फर्स्ट आफ् आल अंटे न्यूज आर्टिकल्स ఏవేతిగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఉంటాయో వాటిపైన ఫోకస్ చేద్దాం. అవి మనకి ఈరోజు వీడియోలో 8 న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ దేని గురించి అంటే ఇండో పసిఫిక్ రీజియన్ గురించి. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఏంటంటే ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. థర్డ్ వన్ ఇది మనకి ఇండియన్ పాలిటీ లేదా సోషల్ ఇష్యూస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ ఎస్ఎన్టీ. ఫిఫ్త్ వన్ ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అన్నమాట, లైక్ స్కీమ్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సిక్స్త్ వన్ కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ ఇది డిజిటల్ ఎకానమీకి సంబంధించింది. సెవెంత్ వన్ ఇండియా ఇటలీ, ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎయిత్ వన్ వచ్చేసి ఇది మనకి ఇది కనెక్టివిటీ. కనెక్టివిటీ అనేది మనకి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. మరి ఓవరాల్గా మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఆర్టికల్స్ ఇవి. ఇందులో మనం ఫస్ట్ ఆర్టికల్ తీసుకున్నట్టయితే కనుక ఇండో పసిఫిక్ జర్నీ. ఈ ఆర్టికల్ మొత్తంలో కూడా ఈ యొక్క ఆధర్ ఎవరైతే ఈ ఆర్టికల్ రాశారో వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకప్పుడు నాటో ఎలా అయితే ఉందో, నాటో అంటే ఏంటి మనకి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఒకప్పుడు నాటో అనేది ఎలా ఉందో, ఇప్పుడు ఇండో పసిఫిక్ అనేటువంటి రీజియన్ దీనికి చాలా ప్రాధాన్యత అంటే చాలా ప్రామినెన్స్ పెరుగుతూ వస్తుంది, ప్రియారిటీ పెరుగుతూ వస్తుందని చెప్పేసి. ఇందులో బేసికల్లీ మనం ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో ఏ కంట్రీస్ని మనం ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నాం, యుఎస్ఏ కానీ లేదా ఆస్ట్రేలియా కానీ, దెన్ జపాన్, దాంతోపాటు మనకి సౌత్ ఈస్ట్ నేషన్స్ అయినటువంటి ఏషియాన్, వీటిని మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఏ కాంటెక్స్ట్లో, ఇండో పసిఫిక్ అనేటువంటి కాంటెక్స్ట్లో. దాంతోపాటు రీసెంట్గా మనం ఈవెన్ మీ గుర్తుండాలి ఈ యొక్క మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి కూడా మనం ఈ యొక్క డ్రిల్ నావీ డ్రిల్ని కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు క్వాడ్ అనేటువంటి గ్రూప్ కూడా, ఫోర్ కంట్రీస్ గ్రూప్తో కూడా మనం రీసెంట్గా మీటింగ్ కన్వీన్ చేసుకోవడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్, మన ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ కూడా, మన ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీలో కూడా వీళ్ళొక ఇండో పసిఫిక్ డివిజన్ అనేదాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఇండో పసిఫిక్ డివిజన్, ఈ డివిజన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని క్లోజ్గా మానిటర్ చేసి మనకి ఇండియా ఏ పొజిషన్లో లీడ్ తీసుకోవాలి అని చెప్పేసేసి, అండ్ దాంతోపాటు చైనా కౌంటర్ విషయంలో కూడా ఈ డివిజన్ అనేది యాక్టివ్ రోల్ తీసుకోబోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇండియా ప్రజెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇండో పసిఫిక్ రీజియన్లో. దాంతోపాటు ఈ యొక్క ఇండో పసిఫిక్ అనేది బేసికల్లీ ఈ రీజియన్ అంటే ఏదైతే కనుక నార్త్ అమెరికా, ఇప్పుడు యుఎస్ఏ ఉంది కదా, యుఎస్ఏ యొక్క వెస్ట్ కోస్ట్ నుండి ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఆఫ్రికా యొక్క ఈస్ట్ కోస్ట్ వరకు ఇది మొత్తం కూడా ఇండో పసిఫిక్లోనే కవర్ అవుతుంది. అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈస్ట్ ఆఫ్ ద ఆఫ్రికా ఏదైతే కనుక మీకు హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు, అక్కడ నుండి తీసుకుంటే కనుక ఈ యొక్క మనకి టిల్ అమెరికా యొక్క వెస్ట్ కోస్ట్ వరకు, అంటే లైక్ ఇది మనకి లాస్ ఏంజలిస్ కానీ లేదా కాలిఫోర్నియా స్టేట్ వరకు, ఇవన్నీ వాటర్ కూడా మనకి ఇండో పసిఫిక్ అని చెప్పొచ్చు. అంటే నేను చెప్పేది మీకు జియోగ్రఫికల్ వరల్డ్ మ్యాప్ ఐడియా ఉంటే కనుక ఈజీ ఐడియా ఉండే అవకాశం ఉంటుంది. దెన్ ఈవెన్ మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో కూడా, అంటే మనకి కోల్డ్ వార్ టైంలో కూడా ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉండేదన్నమాట. ఈవెన్ మీరు గుర్తుంటే కనుక ఈ ఇండో పసిఫిక్ రీజియన్ పైన ఈ యొక్క డామినెన్స్ కోసం అని చెప్పేసి జపాన్ వాళ్ళు వరల్డ్ వార్ 2 టైంలో ఈ యొక్క అమెరికన్ నేవీ బేస్ ఏదైతే ఉందో దానిపైన అటాక్ చేయడం జరిగింది. మీరు వినుంటారు పెర్ల్ హార్బర్ అటాక్ అని చెప్పేసి మీరు వినుంటారు స్టూడెంట్స్. అది కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి హిస్టారికల్లో కూడా లైక్ ఏషియా పసిఫిక్, ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ పైన డామినెన్స్ కోసం డిఫరెంట్ కంట్రీస్ ట్రై చేయడం జరిగింది. అసలు మరి ఇండో పసిఫిక్ రీజియన్ అంత క్రూషియల్ ఎందుకు, అందుకంత ఇంపార్టెంట్, ఇప్పుడు ఇండియా కూడా ఎందుకంత ఎంఫసిస్ చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క కనెక్టెడ్నెస్ అనమాట, దీని యొక్క కనెక్టివిటీ. ఈ యొక్క ఇండో పసిఫిక్ అనేది ఒకవైపున యుఎస్ఏను నుండి ఇంకోవైపున ఆఫ్రికా వరకు, ఆఫ్రికా తర్వాత ఏమొస్తుంది మీకు మ్యాప్లో, ఇండియన్ ఓషన్,
ఇండియన్ ఓషన్లో శ్రీలంక, దాని తర్వాత మలక్కా స్ట్రెయిట్, మలేషియా, సింగపూర్, దాని తర్వాత జపాన్, దాని నుంచి యుఎస్ఏ. సో ఇంత పెద్ద కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. దాంతోపాటు మరి ఆబ్వియస్గా ఇంత పెద్ద కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈ రీజియన్ త్రూ అయ్యేటటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ కూడా ఆబ్వియస్గా దాని యొక్క క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావాలంటే వరల్డ్ జీడిపిలో ఆల్మోస్ట్ ఆల్ 60% ఆఫ్ ద జీడిపి విల్ క్యారీ త్రూ దిస్ ఇండో పసిఫిక్ రీజియన్. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందో మీకు అర్థం చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ చైనా ఏదైతే ఇంకా చైనా ప్రజెన్స్ ఏదైతే ఇంప్రూవ్ అవుతుందో, గ్లోబల్ ప్రజెన్స్ చైనా చాలా అగ్రెసివ్గా వెళ్తున్నటువంటి ఈ పార్ట్ ఆఫ్ టైంలో చైనా అగ్రెసివ్నెస్ ఏదైతే కనుక మనకి సౌత్ చైనా సీలో కానీ అండ్ ఈ యొక్క ఇండియన్ ఓషన్లో కానీ, నేను మీకు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పాను, ఇండియన్ ఓషన్లో కానీ చైనా ప్రజెన్స్ పెరుగుతున్నటువంటి ఈ టైంలో ఈ కాంటెక్స్ట్లో మనకి ఇండియన్ ఓషన్ కూడా చాలా సిగ్నిఫికెంట్ అని చెప్పొచ్చు. సో మరి ఇంత ట్రేడ్ జరుగుతుంది కాబట్టి ఈ రీజియన్ గుండా మరి ఏ కంట్రీ ఇష్టం వచ్చినట్టు ఏం రూల్స్ లేకుండా అగ్రెసివ్గా వెళ్తే అది కాన్ఫ్లిక్ట్కి లీడ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క ట్రేడ్ వార్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంత పెద్ద రీజియన్లో రూల్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో రూల్స్ ఫ్రేమ్ చేసేటటువంటి గ్రూపింగ్లో ఇండియా కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేయబోతుందని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారన్నమాట. ఈవెన్ మనం ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ఈ యొక్క 2018లో మనం ఒక కాన్సెప్ట్ని ప్రపోజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఆ కాన్సెప్ట్ పేరేందంటే సాగర్. ఆ కాన్సెప్ట్ పేరేందంటే సాగర్. ఇది మీకు చాలాసార్లు చెప్పాను. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, దాన్ని మనం సాగర్ అని చెప్పొచ్చు. ఈ సాగర్ ఇనిషియేటివ్ ద్వారా ఇండియా అనేది తన యొక్క ప్రజెన్స్ని ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎఫర్ట్ని చూపిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది కాకుండా ఈవెన్ ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్కి మనం హెల్ప్ కూడా చేస్తున్నాం. మీరు వినుంటారు స్టూడెంట్స్, లైక్ మనం కోవిడ్ టైంలో కూడా ఈ యొక్క హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కానీ లేదా సునామీ వచ్చినప్పుడు డిజాస్టర్ రిలీఫ్ కానీ వీటిని కూడా మనం ఈ రీజియన్లో క్యారీ చేయడం జరిగింది. ఓకే, లైక్ యెమెన్లో మనం చేసినటువంటి ఆపరేషన్ రాహత్ కానీ, రీసెంట్గా కోవిడ్ టైంలో మనం ఈ యొక్క సంజీవని ఇలాంటి వాటిని కూడా మనం చేయడం జరిగింది. ఈవెన్ శ్రీలంకకి 2016లో ఫ్లడ్ రిలీఫ్ మనం హెల్ప్ చేయడం కానీ, అండ్ సో మాల్దీవ్స్కి రీసెంట్గా మనం మాల్దీవ్స్ కూడా మనం హెల్ప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఏం వేట్ని సిగ్నల్స్ ఇస్తుంది, ఇండియా ఈజ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ఇట్స్ ప్రజెన్స్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్. మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క 21st సెంచరీలో అది మనకి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఈ యొక్క సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ అనేది చాలా ప్రామినెంట్గా ఉండబోతుంది. కాబట్టి ఈ రీజియన్ పైన సో లైక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది, డామినెన్స్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. అది మనం టెక్నాలజీ ద్వారా కానీ లేదా మనం గ్రోత్ ద్వారా కానీ ఈ రీజియన్లో మన యొక్క ప్రజెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓవరాల్గా ఈ ఆర్టికల్ దీనికి సంబంధించిందనమాట. మరి ఒకసారి మనం నోట్స్ చెక్ చేసినట్టయితే కనుక ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్. మరి ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది, ఇండో పసిఫిక్ గురించి చెప్తుంది. ఇండో పసిఫిక్లో మనం బేసికల్లీ ఏ కంట్రీస్ని ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నాం, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీస్ అయినటువంటి యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఏషియన్ కంట్రీస్ అయినటువంటి ఇండోనేషియా, ఇలాంటి కంట్రీస్. మనం ఆల్రెడీ క్వాడ్ గురించి కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్, ఏ మినిస్ట్రీ సెపరేట్ డివిజన్ క్రియేట్ చేసింది, ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ. ఆ డివిజన్ పేరేంటి, ఇండో పసిఫిక్ డివిజన్ క్రియేట్ చేశారు. దాంతోపాటు ఓషియానా డివిజన్ వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి. దెన్ ఇండో పసిఫిక్ రీజియన్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు స్ట్రెచ్ అయింది, నార్త్ అమెరికా యొక్క వెస్ట్ కోస్ట్ నుండి ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఈస్టర్న్ ఆఫ్రికా వరకు కూడా ఇది స్ట్రెచ్ అయ్యింది అన్నమాట. దెన్ ఇది మనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ ఏంటి, కనెక్టివిటీ, ఈ రీజియన్ యొక్క కనెక్టివిటీ వల్ల. దాని తర్వాత ఈ రీజియన్ త్రూ జరిగేటటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్,
ఆల్మోస్ట్ గ్లోబల్ జీడిపిలో 60% అండ్ వరల్డ్ ట్రేడ్లో 65% కూడా ఈ రీజియన్ ద్వారానే ఉంటుంది. దాంతోపాటు చైనా కూడా అగ్రెసివ్గా ఉన్నటువంటి ఈ టైంలో ఈ రీజియన్ పైన డామినెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ రీజియన్లో రూల్స్ ఫాలో అయ్యే విధంగా ఒక స్ట్రక్చర్ని యొక్క ఎంకరేజ్ చేయడంలో ఇండియా ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం. దెన్ ఇండో పసిఫిక్ రీజియన్లో యొక్క మన ప్రజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి 2018లో ఇండియా తీసుకున్నటువంటి పాలసీ ఏంటంటే సాగర్ పాలసీ. సాగర్ అంటే ఏం చెప్పాను మీకు, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సాగర్ అనే ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ యెమెన్కి 2015లో మనం ఆపరేషన్ రాహత్ కానీ లేదా శ్రీలంకకి హెల్ప్ చేయడం కానీ ఇలాంటి డిజాస్టర్ టైంలో మనం హెల్ప్ చేసాం. ఓవరాల్గా 21st సెంచరీలో ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇది మనకి క్రూషల్ రోల్ ప్లే చేయబోతుంది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా మనకి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి. సెకండ్ ఆర్టికల్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎర్త్లాగా ఉన్నటువంటి, ఎర్త్కి సిమిలర్గా ఉన్నటువంటి ఏవైతే కనుక ప్లానెట్స్ ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే ఎక్సో ప్లానెట్ అంటారు. ఏమంటారు స్టూడెంట్స్? వాటిని మనం ఎక్సో ప్లానెట్ అంటారు. అంటే ఏవైతే కనుక మన సోలార్ సిస్టమ్ అవుట్సైడ్ ఏవైతే ఉంటాయో ప్లానెట్స్, అవి ఎర్త్ లాంటి ఫీచర్స్ని కలిగి ఉన్నట్టయితే దాన్ని మనం ఎక్సో ప్లానెట్ అంటారన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, యుఎస్ యొక్క నాసా వాళ్ళ యొక్క కెప్లర్ అన్నటువంటి మిషన్, దీని గురించి నేను మీకు చెప్తాను. ఈ యొక్క కెప్లర్ అన్నటువంటి మిషన్, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 మిలియన్ అంటే 300 మిలియన్స్ అంత పెద్ద సంఖ్యలో ఎర్త్ లాంటి ప్లానెట్స్ ఉండొచ్చు ఈ స్పేస్లో అని వీళ్ళు ఒక నెంబర్ ఇస్తున్నారు. దానికన్నా ముందు మీకు అర్థం కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెప్లర్ మిషన్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ కెప్లర్ మిషన్ని 2009లో లాంచ్ చేయడం జరిగింది. 2009లో లాంచ్ చేయడం జరిగిందనమాట. దీని యొక్క ఈ మిషన్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ యొక్క మన మిల్కీవే గెలాక్సీ, మనం ఉన్నటువంటి గెలాక్సీ పేరేంటి, మిల్కీవే గెలాక్సీ. మరి ఈ మిల్కీవే గెలాక్సీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ 150,000 స్టార్స్ని యొక్క క్లోజ్గా మానిటర్ చేసి అందులో యొక్క ఎర్త్ లాంటి ప్లానెట్స్, సిమిలర్ ప్లానెట్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడైతే కనుక మనకి హ్యాబిటబుల్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం యొక్క నివసించవచ్చు అన్న మిషన్తోని ఈ యొక్క కెప్లర్ మిషన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ కెప్లర్ మిషన్ ఎన్ని ఐడెంటిఫై చేసిందంటే, ఆల్మోస్ట్ ఆల్ ఎర్త్ లాంటి ఫీచర్స్ ఉండి హ్యాబిటబుల్, మనం నివసించడానికి యోగ్యంగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ 2600 నుండి 3800 ఎక్సో ప్లానెట్స్ని ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో ఇది ఈ కెప్లర్ మిషన్ యొక్క మెయిన్ గోల్ వచ్చేసి. దెన్ ఇప్పుడు కెప్లర్ మిషన్ స్పెషల్గా ఇప్పుడు ఈ న్యూస్ ఆర్టికల్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆల్మోస్ట్ ఆల్ నాసాకు సంబంధించినటువంటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆల్మోస్ట్ ఆల్ మన మిల్కీవే గెలాక్సీలో ఎన్ని స్టార్స్ ఉన్నాయంటున్నారు, 100 బిలియన్ స్టార్స్ ఉండొచ్చట. 100 బిలియన్ స్టార్స్ అర్థం చేసుకోండి, ఒక మన మిల్కీవే గెలాక్సీలోనే 100 బిలియన్ స్టార్స్ ఉండొచ్చు. ఈ 100 బిలియన్ స్టార్స్లో ఆల్మోస్ట్ ఆల్ 4 బిలియన్ స్టార్స్ అనేవి మన సోలార్ సిస్టమ్ యొక్క స్టార్ ఏదైతే సన్లాగా ఉంటుందో, సన్లాగా సిమిలారిటీ ఉండొచ్చు అంటున్నారు. అందులో అవుట్ ఆఫ్ దిస్ 4 బిలియన్ మనం ఒక 7% తీసుకున్నా, 7% తీసుకున్నా అంటే నథింగ్ బట్ ఒక 300 మిలియన్ ఎర్త్ లాంటి సిమిలర్ ఫీచర్ ఉన్నటువంటి ప్లానెట్స్ ఉండొచ్చు అని వీళ్ళ యొక్క ఎస్టిమేట్ అనమాట. ఓకే, ఇది స్టూడెంట్స్ ఈ న్యూస్ ఆర్టికల్కి సంబంధించి ఒకసారి మనం నోట్స్ చెక్ చేద్దాం. ఓవరాల్గా హ్యాబిటబుల్ ఎర్త్స్, మన ఎర్త్ లాంటి హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఎన్ని ఉంటాయంటున్నారు, ఆల్మోస్ట్ ఆల్ 300 ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఎవరు చెప్పింది మనకి, కెప్లర్ స్పేస్ క్రాఫ్ట్. ఇది ఏ ఆర్గనైజేషన్ సంబంధించింది, నాసా వాళ్ళకి సంబంధించి. ఇప్పటివరకు వీళ్ళు ఎన్ని స్టార్స్ని ఐడెంటిఫై చేశారు మిల్కీవే గెలాక్సీలో, ఆల్మోస్ట్ ఆల్ 100 బిలియన్. ఇందులో సన్ లైక్ ఫీచర్స్ ఉన్నవి 4 బిలియన్. దెన్ ఇందులో ఓవరాల్గా ఎన్ని అని చెప్తున్నాం మనం, 300 మిలియన్, సో హ్యాబిటబుల్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళ యొక్క ఎస్టిమేషన్ అన్నమాట. సో మరి ఏవైతే కనుక ఇలా హ్యాబిటబుల్ ఫీచర్స్ ఉంటాయంటే, మనుషులు ఉండడానికి హ్యాబిటబుల్ ప్లేసెస్ ఉంటాయి, వాటిని మనం గోల్డీ లాక్ జోన్ అంటారు. ఏమంటారు స్టూడెంట్స్? వాటిని మనం
గోల్డీ లాక్ రీజన్ అంటారు అన్నమాట. మీరు లైక్ జాగ్రఫీలో చదివేటప్పుడు ఎన్సీఆర్టీలో వస్తుంటాయి గోల్డీ లాక్ రీజియన్ అంటే ఇక మనుషులు ఉండడానికి హ్యాబిటబుల్ ప్లేసెస్ని మనం గోల్డీ లాక్ రీజియన్స్ అంటారు స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా ఈ న్యూస్ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఇష్యూ. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క అలిమోనీ. అసలు మనకి అలిమోనీ అంటే ఏందో మనకి అర్థం కావాలి ఫస్ట్. దాని గురించి సుప్రీం కోర్ట్స్ కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది, అదేందో మనం చూద్దాం. సో ఫస్ట్ మీకు అలిమోనీ అంటే ఒకసారి డైవర్స్ తీసుకున్న తర్వాత ఎవరైతే కనుక లైక్ ఇద్దరు పార్ట్నర్స్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే కనుక ఈ డైవర్స్ తీసుకున్న తర్వాత ఈ యొక్క తమ లైఫ్ని లీడ్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ ఇవ్వవలసినటువంటి సపోర్ట్ని మనం అలిమోనీ అంటుంటారనమాట. మరి జనరల్గా ఇది మనకి ఇండియా కాంటెక్స్ట్లో తీసుకున్నట్టయితే కనుక జనరల్గా లైక్ ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ డైవర్స్ తీసుకున్న తర్వాత వైఫ్ మెయింటెనెన్స్ కోసం హస్బెండ్ ఇవ్వాల్సినటువంటి మనీని జనరల్గా మనం అలిమోనీ అంటారనమాట. ఇది మీకు ఈజీ అండర్స్టాండింగ్లో అర్థం కావడానికి. ఓకే, బట్ ఇట్ కెన్ బి పాసిబుల్ ఫ్రమ్ హస్బెండ్ టు వైఫ్ ఆర్ వైఫ్ టు హస్బెండ్, అది డిఫరెంట్ స్టోరీ. సో సుప్రీంకోర్టు ఒక క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏమైందంటే ఈ యొక్క అలిమోనీ అనేది ఎప్పుడైతే కనుక డైవర్స్ వైఫ్ ఉంటుందో వైఫ్ దాంతోపాటు వైఫ్తో పాటు ఉన్నటువంటి చిల్డ్రన్కి ఈ యొక్క అలిమోనీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్తూ ఇంకో కొన్ని కామెంట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. మరి నాకు అర్థం కావాలంటే యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్లో ఉమెన్కి ఉన్నటువంటి బేసిక్ కొన్ని ఆర్టికల్ చూసినట్టయితే కనుక ఫస్ట్ వన్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 ఇది ఏం చెప్తుందంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్లోని ఏ ఆర్టికల్ కూడా ఉమెన్కి కానీ లేదా చిల్డ్రన్కి కానీ గవర్నమెంట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే ఏ ఆర్టికల్ కూడా దాన్ని స్టాప్ చేయదు. అంటే మీనింగ్ ఏంటంటే చిల్డ్రన్కి కానీ ఉమెన్కి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు, లైక్ ఇప్పుడు అలిమోనీ లాగా. దెన్ నెక్స్ట్ ఆర్టికల్ 39 స్టూడెంట్స్, ఇది మనకి డిపిఎస్పిలో వస్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే ఉమెన్కి మెన్కి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, అంటే ఎకనామికల్గా రైట్స్ కూడా ఇద్దరికీ సేమ్ ఉండాలని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకి రిఫ్లెక్ట్ చేస్తుందన్నమాట. మరి ఇప్పుడు కోర్ట్ ఏం చెప్పిందో ఒకసారి మనం చూద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ వన్ ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, మనం అలిమోనీ గైడ్లైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అలిమోనీ అనే జనరల్గా మనం హస్బెండ్ వైఫ్ నుంచి బోత్ డైవర్స్ అయినప్పుడు వైఫ్ అండ్ చిల్డ్రన్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వాల్సినటువంటి మనీని జనరల్గా మనం అలిమోనీ అంటారన్నమాట. సో కోర్ట్ ఏం చెప్పిందంటే ఫస్ట్ ఈ అలిమోనీ అనేది వైఫ్ అండ్ వైఫ్ పైన డిపెండ్ అయినటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రీజనబుల్ నీడ్స్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. దాంతోపాటు అలిమోనీ డిసైడ్ చేసేటప్పుడు వైఫ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, దాంతోపాటు తనకు ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి. ఓకే, దెన్ ఒకవేళ ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది సఫిషియంటా ఇన్సఫిషియంటా, ఒకవేళ ఇన్సఫిషియంట్ అయితే కనుక వాళ్ళు ఫ్యామిలీ కోర్ట్స్కి కానీ లేదా లోవర్ కోర్ట్స్కి కానీ వైఫ్ వెళ్ళి తనకు కావాల్సినటువంటి ఇన్కమ్ని తనకు సపోర్ట్ని హస్బెండ్ నుండి ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి కోర్టు నుంచి రిలీఫ్ అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది స్టూడెంట్స్. దెన్ సో ఇక అలిమోనీ విషయంలో మనకు వచ్చేటటువంటి కొన్ని యాక్ట్స్ ఏందో చూసినట్టయితే కనుక ఈ యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం అలిమోనీ అనేది ఈ యాక్ట్ లైక్ పరిధిలోకి వస్తుంది. దాంతోపాటు సెక్షన్ 125 ఆఫ్ ద సిఆర్పిసి అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఇవన్నీ కూడా ఉమెన్కి సంబంధించినటువంటి అలిమోనీని కవర్ చేస్తుంటాయన్నమాట. మరి ఈ జడ్జిమెంట్ యొక్క ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే బేసికల్లీ ఇండియాలో ఎవరైతే కనుక పూర్ ఉమెన్ ఉన్నారో ఎప్పుడైనా గుర్తు పెట్టుకుని స్టూడెంట్స్, ఉమెన్లో కూడా మళ్ళీ పావర్టీ ఎవరైతే కనుక పావర్టీలో ఉన్నారో వాళ్ళు ఎక్కువ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇండియాలో పూర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క మెయింటెనెన్స్ లాస్ అనేవి న్యాయం చేయట్లేదు, అంటే వాళ్ళకి మెయింటెనెన్స్ లా ప్రకారం రావాల్సినటువంటి సపోర్ట్ అనేది ఉండట్లేదు. దాంతోపాటు కొంతమంది అమ్మాయిల విషయంలో వాళ్ళు చాలా ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయిపోయి వాళ్ళకి చిల్డ్రన్ క్యారీ చేయడం వల్ల ఎర్లీ ఏజ్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఏ విధంగా
మెటర్నల్ హెల్త్ సరిగా ఉండకపోవడం అంటే మదర్ హెల్త్ సరిగా ఉండకపోవడం, దానివల్ల ఈ యొక్క చైల్డ్కి సరైనటువంటి న్యూట్రిషన్ లేకపోతే ఒకవేళ మెయింటెనెన్స్ లేదనుకోండి అప్పుడు న్యూట్రిషన్ అనేది ఉండకపోవడం వల్ల ఆ యొక్క చిల్డ్రన్ అనేది స్టంటింగ్ వాస్టింగ్. స్టంటింగ్ అంటే ఉన్న ఏజ్కి ఏజ్కి రిలేటెడ్ హైట్ లేకపోవడం, వాస్టింగ్ అంటే ఉన్న హైట్కి వెయిట్ లేకపోవడం, ఇలాంటివి కూడా ఉంటుండే అన్నమాట. కాబట్టి మ్యారేజ్ అనేది ఏ రీజన్స్ పైనైనా వర్కౌట్ కాని టైంలో ఆ డైవర్స్ తీసుకున్నటువంటి టైంలో ఆల్రెడీ ఉమెన్ చాలా స్ట్రెస్లో ఉంటుంది. అట్లాంటి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఉమెన్కి ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వాలి. ఏ విధంగా ఈ యొక్క అలిమోనీ ద్వారా తనకి ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వాలని సుప్రీం కోర్ట్ యొక్క కామెంట్స్ని పాస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ యొక్క థర్డ్ న్యూస్ ఆర్టికల్ ఏదైతే ఉందో అలిమోనీ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దెన్ ఫోర్త్ వన్, ఈ ఫోర్త్ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే మనకి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మీరు ఈ స్లైడ్లో చూస్తున్నట్టు ఇది మనకి ఒక శాటిలైట్ గురించి అనమాట. ఈ శాటిలైట్ ఏంటి, దీని యొక్క డీటెయిల్స్ ఏందో మనం ఒక ఓవర్ వ్యూ ఇద్దాం. స్టూడెంట్స్ మీకు గుర్తుండాలి, మనం లైట్ వెయిట్ శాటిలైట్స్ ఎప్పుడైనా మనం లాంచ్ చేయాలంటే కనుక ప్రయోగించాలంటే కనుక మనకి పిఎస్ఎల్వి అనే లాంచింగ్ వెహికల్ని వాడుతుంటాం. ఎప్పుడైతే కనుక మనం హెవీ వెయిట్ శాటిలైట్స్ లాంచ్ చేయాలంటే మనం దాన్ని జిఎస్ఎల్వి అని వాడుతుంటాం. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జిఎస్ఎల్వి అంటే జియోసింక్రోనస్ లాంచింగ్ వెహికల్ అన్నమాట. మరి ఇప్పుడు మనం వాడినటువంటి లాంచింగ్ వెహికల్ ఏంటంటే పిఎస్ఎల్వి. ఓకే, సో పిఎస్ఎల్వి C-49 మనం నెంబరింగ్ ఇస్తుంటాం అన్నమాట. ఒక్కొక్క ఫ్లైట్కి ఒక్కొక్క నెంబరింగ్ ఇస్తుంటాం అన్నమాట. అంటే ఇది ఆబ్వియస్గా మనం సో ఆర్డర్ ఫాలో అవుతుంటాం. పిఎస్ఎల్వి C-49 అనేది మనం ఒక శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు EOS-01. దాంతోపాటు 9 ఇంటర్నేషనల్ శాటిలైట్స్ని కూడా తీసుకెళ్ళింది. దీన్ని మనం ఎప్పుడు లాంచ్ చేసాం, నవంబర్ 7 లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో పిఎస్ఎల్వీలో మనం కొన్ని ఒక 2 మోటార్స్ని యాడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇంకా మంచి బూస్టింగ్ ఉండాలి ఇంజిన్కి అని చెప్పేసి. ఇలా దీన్ని మనం ఈ వర్షన్ని మనం ఏమంటున్నామంటే డిఎల్ మోడల్ అంటున్నాం, మీకు ఈజీగా అర్థం కావడానికి. ఈ డిఎల్ మోడల్లో ఇది మనం సెకండ్ ఫ్లైట్ అనమాట పిఎస్ఎల్వీది. మరి ఏదైతే కనుక మనం శాటిలైట్ లాంచ్ చేసామో ఈ యొక్క EOS-01 ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఈ యొక్క వెదర్ రిలేటెడ్ ఫోర్కాస్టింగ్ని చేయడానికి ఈ శాటిలైట్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. దానివల్ల బెనిఫిట్ అయ్యేటటువంటి సెక్టార్స్ ఏంటంటే లైక్ అగ్రికల్చర్ కానీ, ఫారెస్ట్రీ కానీ, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి నేను మీకు ఒక EOS-01 శాటిలైట్ కాకుండా ఒక 9 ఇంటర్నేషనల్ శాటిలైట్స్ని కూడా ఇది క్యారీ చేస్తుందని చెప్పాను కదా. ఆ ఇంటర్నేషనల్ శాటిలైట్స్ ఏ కంట్రీ వాళ్ళ అంటే లైక్ లిథువేనియా అండ్ లగ్జంబర్గ్, యుఎస్ఏ. వీళ్ళు మన ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. నేను మీకు ఇదివరకు న్యూస్ ఆర్టికల్స్లో చెప్పాను, ఇస్రో యొక్క కమర్షియల్ అగ్రిమెంట్స్ని ఇక నుండి సూపర్వైజ్ చేసేది ఎవరంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL. ఓకే, సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. సో కోవిడ్ వల్ల లాస్ట్ సో 10 మంత్స్లో పెద్దగా లాంచెస్ ఏం జరగలేదు. లాస్ట్ టైం లాంచ్ జరిగింది December 11, 2019 లాస్ట్ లాంచ్ అనేది ఇస్రో వల్ల టేకప్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఇస్రో యొక్క రీసెంట్ లాంచింగ్ శాటిలైట్. నెక్స్ట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ యొక్క NFSA గురించి. ఫస్ట్ వన్ మీకు అసలు NFSA అంటే ఏందో అర్థం కావాలి. NFSA అంటే ఇది ఒక యాక్ట్ స్టూడెంట్స్. ఈ యాక్ట్ పేరు ఏంటంటే ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. మరి ఒక నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని ఏ ఇయర్లో మనం ఇక లెజిస్లేచర్ చేయడం జరిగింది, 2013లో దీన్ని మనం ఎనాక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ మనం దీని ఇంట్రడక్షన్ ఏదో చూద్దాం, యాక్ట్ యొక్క ఇంట్రడక్షన్. దెన్ ఈ న్యూస్ ఆర్టికల్ దేనికి రిలేటెడో మనం విల్ గోయింగ్ టు దట్. ఈ యాక్ట్ ఏదైతే ఉందో NFSA యాక్ట్ 2013, ఇది ఏదైతే ఉందో మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 2/3 పాపులేషన్కి ఈ యాక్ట్ ద్వారా మనం ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆహార ఒక వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువ అంటే సౌత్ ఇండియాలో అయితే కనుక రైస్, నార్త్ ఇండియాలో అయితే కనుక వీట్, ఈ ఫుడ్ గ్రెయిన్స్ని సబ్సిడీ మీద అంటే తక్కువ ధరకు ఇవ్వడానికి
ఈ యాక్ట్ని మనం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఇండియాలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఆల్ 2/3 మెంబర్స్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. ఓకే, ఈ యాక్ట్ అనేది మనకు 2013 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. సో ఈ యాక్ట్లో మనకి ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మిడ్ డే మీల్స్ స్కీమ్, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్, దాంతోపాటు ICDS అంగన్వాడీస్ ది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, దాంతోపాటు PDS మన రేషన్ షాప్స్ ఉంటాయి కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, వీటినన్నింటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దెన్ ఈ యొక్క ఈ స్కీమ్లో ప్రతి ఫ్యామిలీకి, బెనిఫిషరీస్కి 5 kg పర్ పర్సన్ ఇస్తారనమాట. 5 kg ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ పర్ మంత్ ఇస్తారంటే, ఇంట్లో నలుగురు ఉంటే 20 kg ఇవ్వాలన్నమాట. అవి ఫ్రీగా కాదు, సబ్సిడైజ్ మీద. రైస్ అయితే కనుక 3 rupees పర్ కేజీ, అదే వీట్ అంటే గోధుమలు అయితే కనుక 2 rupees పర్ కేజీ ప్రైస్. దాంతోపాటు మిల్లెట్స్ అంటే లైక్ రాగులు కానీ లేదా ఇలాంటివి మిల్లెట్స్ ఇవైతే కనుక 1 rupee పర్ కేజీ ఇస్తారు, పర్ పర్సన్కి 5 kg. అంటే ఆ స్టేట్, ఆ రీజియన్లో ఉన్నటువంటి ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఆ ఫుడ్ ప్రిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ దట్ యొక్క పాపులేషన్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది, అంటే అసలు ప్రజెంట్ ఈ NFSA అనేది ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో 75% రూరల్ పీపుల్ని కవర్ చేస్తుంది అండ్ 50% అర్బన్ పీపుల్ని కవర్ చేస్తుంది అనమాట. మరి దీనిపైన ఇప్పుడు ఒక సర్వే టేకప్ చేయడం జరిగింది. ఆ సర్వే ప్రకారం ఇప్పుడు రీసెంట్గా అంటే లేటెస్ట్గా ఈ NFSA త్రూ ఏ స్టేట్ ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్నారు ఈ NFSA అని రీసెంట్గా సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఎందుకు చూద్దాం. ఈ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం చెక్ చేయడం జరిగింది. NFSA స్టాండ్స్ ఫర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. దెన్ ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఎంతమంది ఇండియన్స్ కవర్ అవుతున్నారు, 2/3 ఇండియన్స్ కవర్ అవుతున్నారు. దీన్ని మనం 2013లోకి తీసుకోవడం జరిగింది. లా పాస్ అయింది 12th September, కాకపోతే దాన్ని 5th July నుంచే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చామంటే రిట్రాస్పెక్టివ్ అనమాట. లా చేసిన తర్వాత ఇది పాస్ట్ నుండే ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఇందులో పార్ట్ ఆఫ్ ద స్కీమ్స్ ఏంటంటే మిడ్ డే మీల్ స్కీమ్, దాంతోపాటు ICDS అండ్ PDS అండ్ PDS యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. ఈ యాక్ట్ ప్రకారం ఏవైతే ఇంకా ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనం డిస్కస్ చేసినట్టు ఇక రైస్ కానీ లేదా వీట్ కానీ అండ్ కోరస్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని అన్నింటినీ మనం సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇస్తుంది. రైస్ అయితే కనుక సబ్సిడైజ్ మనకు 3 pr kg, వీట్ 2 pr kg అండ్ మిలెట్స్ 1 pr kg ఇస్తున్నారు. ఇప్పటివరకు ఈ యాక్ట్ త్రూ రూరల్లో 75% పీపుల్ కవర్ అవుతున్నారు, అర్బన్లో 50% కవర్ అవుతున్నారు. లాస్ట్ టైం ఈ యాక్ట్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందని సర్వే చేసింది. ఓకే, అంటే ఈ యాక్ట్ రాకముందు ఏదైతే కనుక NSSO శాంపుల్ ఉందో ఆ సర్వేనే మనకు ఉంది ఇప్పటివరకు ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ కన్సంప్షన్ పైన. ఇప్పుడు అసలు ఈ యొక్క NFSA యాక్ట్ అనేది ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది అని ఇప్పుడు ఒక సర్వే చేయడం జరిగింది. ఆ రిజల్ట్స్ ఎంతో చూద్దాం. ఈ NFSA ప్రకారము రూరల్ లెవెల్లో NFSA ఎక్కువ కవరేజ్ ఏ రాష్ట్రంలో ఉందంటే మణిపూర్లో ఉంది. అంటే మణిపూర్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఈ యాక్ట్ బెనిఫిషరీస్ ఉన్నారన్నమాట. దెన్ తక్కువ అండమాన్ నికోబార్లో ఉంది. మణిపూర్ తర్వాత రూరల్లో ఇట్ ఫాలోడ్ బై జార్ఖండ్ అండ్ బీహార్. అర్బన్లో అయితే కనుక మ్యాక్సిమం కవరేజ్ మణిపూర్లో ఉంది, అర్బన్లో కూడా. అంటే బోత్ రూరల్ అండ్ అర్బన్లో మణిపూర్ ఎక్కువ బెనిఫిట్ అవుతుందన్నమాట. మణిపూర్లో ఉన్నటువంటి పీపుల్ ఎక్కువ బెనిఫిట్ అవుతున్నారు త్రూ NFSA. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఒక NFSA గురించి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ ఏంటంటే వాట్సాప్ పే. ఈ యొక్క వాట్సాప్ పేకి ఈ యొక్క NPCI అంటే మన ఇండియాలో ఈ యొక్క పేమెంట్స్ యాప్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్, పేమెంట్ యాప్స్ లైక్ ఇప్పుడు గూగుల్ పే కానీ లేదా ఫోన్పే, వీటికి ఇవి ఓన్లీ పేమెంట్ అప్లికేషన్స్, ఇవి బ్యాంక్స్ కావు. ఇలాంటి పేమెంట్ ఏవైతే మెకానిజమ్స్ ఉంటుందో వీటికి అప్రూవ్ ఇచ్చేది ఎవరంటే NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వీళ్ళు వాట్సాప్కి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఎలా వర్క్ ఉంటుందో, అవి ఎలా వర్క్ అవుతాయంటే యూపీఐ ప్రాసెస్ ద్వారా వర్క్ అవుతాయి అన్నమాట. యూపీఐ అంటే సో
unified, so unified process inter, unified payment interface friend, sorry, unified payment interface UPI అనేది UPI ద్వారా మనకి ప్రాసెస్ అవుతుంటాయి. దెన్ ఈ UPI అనేది మీకు మనం జనరల్గా ఈవెన్ బ్యాంకింగ్లో కూడా మనకి UPI ద్వారా ఈవెన్ మనకి వేరే వాళ్ళ నుంచి మనీ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు అపార్ట్ ఫ్రమ్ దట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా. దెన్ ఇప్పుడు వాట్సాప్కి ఎన్పిసిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంటే నథింగ్ బట్ వాట్ ఈస్ ద మీనింగ్, ఇప్పుడు వాట్సాప్ త్రూ వాట్సాప్ అనేది UPI సపోర్ట్ చేస్తుంది. ఈ వాట్సాప్ ద్వారా పేమెంట్స్ యాక్టివిటీస్ అనేవి కొన్ని బ్యాంక్ సపోర్ట్ చేస్తున్నాయి, వాటి ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అండ్ ఎస్బీఐ. యాక్చువల్లీ వాట్సాప్ ఇది ఈవెన్ ఎక్స్పెరిమెంట్ పైలట్ బేసిస్ పైన 2018లోనే ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు టేకప్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ అన్ని బ్యాంక్స్కి అందరి వాట్సాప్ యూజర్స్కి కూడా ఈ ఫీచర్ ఇవ్వలేదు, ఎందుకంటే దీన్ని గ్రేడెడ్గా అంటే గ్రాడ్యువల్గా పెంచుకెళ్ళడానికి ఎన్పిసిఐ వీళ్ళకి అప్రూవ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇనీషియల్గా ఎవరైతే కనుక 20 మిలియన్ పీపుల్కి ఇది ఈ ఫీచర్ అవైలబుల్లోకి వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం కావాల్సింది, ఈ పేమెంట్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏంటి, ఎన్పిసిఐ. రీసెంట్గా ఎన్పిసిఐ ఏ యాప్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్కి అప్రూవ్ ఇవ్వడం జరిగింది. దెన్ వీళ్ళు ఏ ప్లాట్ఫామ్ ద్వారా మనీ సెండ్ చేస్తుంటారు, యూపీఐ ప్లాట్ఫామ్, యూపీఐ ప్లాట్ఫామ్. ఓకే, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మరి ఎన్పిసిఐకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, నేను ఇందాక చెప్పిన స్టూడెంట్స్ ఇండియాలో ఉన్నటువంటి రిటైల్ పేమెంట్స్ అంటే లైక్ షాప్ ఈ యొక్క ఓనర్కి అండ్ కస్టమర్స్కి మధ్య అన్ని రిటైల్ పేమెంట్స్ ఇండియాలో ఎక్కువ కవర్ చేసేది ఎన్పిసిఐ. ఈ యొక్క ఎన్పిసిఐ ఎవరి సపోర్ట్తోని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ ఇండియా బ్యాంక్స్ అసోసియేషన్ సపోర్ట్తోని దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే, దెన్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంది, ఈ యొక్క ఇండియాలో పేమెంట్ మెకానిజం అఫోర్డబుల్గా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ మంది డిజిటల్ సిస్టమ్, డిజిటల్ ఫినాన్షియల్ని ఉపయోగించి అందరికీ కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క డెలివరీ అయిపోయి ఫినాన్షియల్ ఇంక్లూజన్ని తీసుకురావాలన్నది మెయిన్ పర్పస్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క వాట్సాప్కి ఈ యొక్క ఎన్పిసిఐ వాళ్ళు ఒక అప్రూవల్ ఇచ్చిన దాని గురించి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా ఇటలీ బైలేటరల్ సమిట్ అనేది ఒక వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. దానికి సంబంధించినటువంటి హైలైట్స్ ఏందో చెక్ చేద్దాం. ఓకే, మీకు గుర్తుండి ఉండాలి స్టూడెంట్స్, ఇటలీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ యూరోపియన్ యూనియన్ కంట్రీ. వీళ్ళు మేజర్ యూరోపియన్ కంట్రీ, యొక్క చైనా యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్లో జాయిన్ అయినటువంటి మేజర్ యూరోపియన్ కంట్రీ ఏంటంటే ఇటలీ, మీద గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం చెక్ చేసినట్టయితే కనుక ఈ యొక్క ఇండియాకి ఇటలీకి మధ్యలో ఈ యొక్క బైలేటరల్ రిలేషన్స్, దాంతోపాటు ఈ యొక్క గ్లోబల్ ఛాలెంజెస్ పైన, ఈ యొక్క COVID-19 తర్వాత రెండు కంట్రీస్ ఫేస్ చేసేటటువంటి వాటిపైన మీటింగ్ జరిగింది. దాంతోపాటు ఈ రెండు కంట్రీలు కూడా ఈ యొక్క 2020 నుండి 2024 మధ్యలో ఈ రెండు కంట్రీస్లో ఎలాంటి పార్ట్నర్షిప్ ఉండాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ని కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు G20 ఏదైతే ఉందో, G20కి ఇప్పుడు ఎవరు లీడర్షిప్ వహిస్తున్నారు, సౌదీ అరేబియా లీడ్ చేస్తుంది G20ని. నెక్స్ట్ లీడ్ చేసేది ఎవరంటే ఇటలీ, ఇటలీ తర్వాత లీడ్ చేసేది ఎవరంటే ఇండియా. కాబట్టి నెక్స్ట్ టూ ఇయర్స్ కూడా G20 యొక్క అజెండా సెట్ చేసేది ఎవరంటే ఇండియా అండ్ ఇటలీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ రెండు కంట్రీస్ మీటింగ్స్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ యొక్క ఇటలీ అనేది మన ఇండియా అండ్ ఫ్రాన్స్ ప్రపోజ్ చేసినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో కూడా ఇటలీ ఫార్మల్గా ఇండక్ట్ అవ్వడం జరిగింది, అంటే జాయిన్ అయింది. దాంతోపాటు ఇండియా ప్రపోజ్ ఏదైతే చేసిందో సిడిఆర్ఐ ఏదైతే కనుక ఈ యొక్క కోయిలేషన్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక గ్రూప్ని ఇండియా ఫార్వర్డ్ చేయడం జరిగింది ఐడియాని. అండ్ దానికి కూడా ఇటలీ జాయిన్ అవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇటలీ ఈ యొక్క ఇండియన్ ఓషన్, మనం ఆల్రెడీ ఇండో పసిఫిక్ రీజియన్ గురించి డిస్కస్ చేసాం కదా, ఈ యొక్క ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఐఓఆర్ఏ, ఇదేంటంటే సాగర్ అని మీకు చెప్పాను కదా ఇందాకలా, సాగర్ కన్నా ముందు
ఇండియన్ ఓషన్ రీజియన్లో మనం ప్రపోజ్ చేసిన ఐడియా ఏంటంటే ఐఓఆర్ఏ. ఐఓఆర్ఏలో కూడా ఇటలీ అనేది యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వీటిని అన్నింటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో నోట్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇండియాకి ఇటలీకి బైలేటరల్ మీటింగ్ జరిగింది. దాంతోపాటు యాక్షన్ ప్లాన్ 2020 నుండి 2024కి యాక్షన్ ప్లాన్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను మీకు ఇందాక చెప్పినట్టు G20, సో నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా ఎజెండా సెట్ చేసేటటువంటి కంట్రీస్ ఏంటంటే ఇండియా అండ్ ఇటలీ. అండ్ ఇటలీ ఇండియా ప్రపోజ్ చేసినటువంటి ఏవైతే కనుక మల్టీలేటరల్ గ్రూపింగ్స్ ఏదైతే ఉందో CDRI అండ్ ISA, ఇందులో ఇటలీ యాక్టివ్ పార్టిసిపేషన్ని టేకప్ చేయడానికి వాళ్ళు రెడీనెస్ని సో చూపెట్టడం జరిగింది. అండ్ ఇటలీ ఆల్రెడీ ఐఓఆర్ఏలో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా దాన్ని వెల్కమ్ చేస్తుంది. ఇది ఓవరాల్గా ఇండియా ఇటలీ బైలేటరల్ సో డిస్కషన్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫెరీ సర్వీసెస్, అంటే యొక్క షిప్పింగ్ అని కూడా అనొచ్చు. ఇది ఏంటంటే షిప్, ఇది వెహికల్స్ని కానీ కార్స్ని, అంటే లైక్ ఇది కార్గో షిప్, దాంతోపాటు ప్యాసింజర్స్ని కూడా క్యారీ చేస్తుంది. దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏ రూట్స్ మధ్యలో ఇనాగ్రేట్ చేశారు, దీనివల్ల బెనిఫిట్స్ ఎంతో చూద్దాం. సో మన ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క ఫెరీ సర్వీసెస్ని హజీరా అండ్ గోగా ఈ రెండు ఏరియాస్ మధ్యలో ఈ ఫెరీ సర్వీసెస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క బెనిఫిట్స్ అర్థం చేసుకుంటే కనుక ఈ రెండు ప్రాంతాల మధ్యలో రోడ్ అయితే కనుక 370 కిలోమీటర్స్, 10 నుంచి 12 అవర్స్ పడుతుంది. రైల్ అయితే కనుక 527 కిలోమీటర్స్, 9 అవర్స్ పడుతుంది. అదే వాటర్వే అయితే కనుక ఓన్లీ 90 కిలోమీటర్స్, లెస్ దాన్ 4 అవర్స్. అంటే రెండు రీజన్స్ మధ్యలో వాటర్ సర్వీస్ మధ్య వల్ల మనకి డిస్టెన్స్ తగ్గుతుంది అండ్ డ్యూరేషన్ ఆఫ్ టైం కూడా తగ్గుతుంది. మనకి ఇది GS3 పేపర్ 3 ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అసలు నోట్ చెక్ చేద్దాం. ప్రైమ్ మినిస్టర్ గోగువా హజారియా మధ్యలో ఇక ఫెరీ సర్వీసెస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానివల్ల ఆల్మోస్ట్ ఆల్ డిస్టెన్స్ తగ్గి 90 కిలోమీటర్స్కి డిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల టైం కూడా 10 to 12 అవర్స్ ఉండే టైం అనేది 4 అవర్స్కి తగ్గే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. దానివల్ల ఏమవుతుంది, వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇంకా బెనిఫిట్స్ ఏముంది, ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ఇక ట్రక్ డ్రైవర్స్ అంత దూరం జర్నీ చేయడం తగ్గుతుంది. దానివల్ల వాళ్ళు ఇంక ఎక్కువ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. టూరిజం ఇండస్ట్రీ కూడా బిగ్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క ఫెర్రీ సర్వీసెస్ వల్ల అక్కడ ఈ యొక్క సౌరాష్ట్రలో ఉన్నటువంటి అండ్ కచ్ రీజియన్లో ఉన్నటువంటి ఈ రెండు రీజన్స్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఈ రెండు రీజన్స్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఇండస్ట్రీ కానీ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ కానీ అండ్ పోర్ట్ ఇండస్ట్రీ కానీ ఇవి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. టూరిజం గురించి ఆల్రెడీ మనం కవర్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క కనెక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈ యొక్క టూరిస్ట్ ఇన్ఫ్లో ఏదైతే ఉందో ఏషియాటిక్ లయన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గిర్ ఏరియాలో ఏదైతే ఉందో ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా టూరిజం ఇన్ఫ్లో పెరిగి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇది స్టూడెంట్స్ మనకి ఈ యొక్క 7th and 8th of November సంబంధించినటువంటి న్యూస్ పేపర్ అనాలిసిస్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.